Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీ ఆధ్వర్యాన నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి ప్రజా వ్యతిరేక బిల్స్ని వ్యతిరేకంగా పోరాటం సాగించడానికి పిలిపించాయి. ఆ సందర్భంగా నేను విశాఖపట్నం వచ్చాను. ఇది ప్రధానంగా ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశం ఎప్పుడు కానీ 15 రోజులతో పాటు 25 రోజుల పాటు జరిగేది. కానీ ఈసారి కేవలం 4 రోజుల్లోనే మొత్తం 14 బిల్లు అంటే భారతదేశ ప్రజానీకానికి ఊపిరి లాంటి ప్రధాని బిల్లు మొత్తం మూజువాణితో అంగీకృతం చేశారు. లోక్సభలో అయితే ఒక మెజారిటీ ఉంది కాబట్టి మూజువాణి అయినా పర్లేదు, కానీ రాజ్యసభలో ఒక మెజారిటీ లేదు. డెమోక్రటిక్గా ఎన్నిక జరిగితే రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు, వాళ్ళకి ఓడిపోతుంది. దాన్ని కూడా గెలబా పెట్టించేసి సస్పెండ్ చేయించేసి మూజువాణి వాడితో దుర్మార్గం చేస్తున్నారు. అది ఏం బిల్స్ ఇవన్నీ అని క్రమబద్ధంగా వస్తూ ఉంది. మొట్టమొదట నల్ల డబ్బుల పైన దాడి చేశారు. దాడి చేయడం ద్వారా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక సంపద మొత్తం వాళ్ళు గుప్పట్లో పెట్టుకున్నారు. ప్రతిపక్ష పార్టీలకు కానీ విపక్షాలకు కానీ సంబంధం లేకుండా వైట్ బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ చేసుకొని బ్లాక్ మనీ వాళ్ళందరూ కూడా వాళ్ళ అంచులు తెచ్చుకొని చివరికి బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకునేటువంటి ఘటన వచ్చింది. అది కేంద్రానికి ఆర్థికంగా తోడ్పడింది. రెండో జిఎస్టీ ప్రవేశపెట్టారు. ఏకపన్ను, ఏకరాముడు, ఏకపణం అని చెప్పేసిన పేరుతోటి పెట్టాడు. ఇదే పెద్ద మనిషి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన వ్యతిరేకించాడు మన్మోహన్ సింగ్ ప్రవేశపెడితే. మరి అదే పెద్ద మనిషి మళ్ళీ వచ్చి ప్రధానమంత్రిగా ఉండి దీని ఆమోదం చేసుకున్నాడు. అంటే ఏమన్నాడు, ఈ జిఎస్టీ వల్ల ఈ దొంగ డబ్బులు ఆడికి పోవు పట్టుకుంటాము, ట్యాక్స్ ఎగవేత దారులను మేము పట్టుకుంటామని చూసి చెప్పాడు. మీకు వచ్చేటువంటి లాభం భాగం మీకు ఇచ్చేస్తాం గ్యారెంటీ అని రాజీ ఇచ్చాడు. కానీ ఇప్పుడేమైంది, దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు, 9,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇవ్వాలి, నేను ఎవరైనా పొమ్మంటున్నాడు. యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి దేవుడి పని చెప్పేస్తాను. అంటే ఆయా రాష్ట్రాలు అప్పులు చేసుకోవడం సులభం, కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసే రాష్ట్రాలకు ఇవ్వడం సులభం. అంటే కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసే రాష్ట్రాలకు ఇచ్చుకోవచ్చు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు అంత స్వేచ్ఛ ఉండదు. కార్పొరేట్ కంపెనీస్కి ఇబ్బంది వస్తుందని చెప్పేసాను. 2 నెలల క్రితం 3 లక్షల కోట్ల రూపాయలు ఆనాడు నా విద్యుత్ పటేల్ అతను గవర్నరు మోడీ మనిషి ఆయన అంగీకరించలేదు. అంగీకరించకపోయినా బలవంతంగా 3 లక్షల కోట్ల రూపాయలు తీసి మళ్ళీ బ్యాంకుల ద్వారా కార్పొరేట్ కంపెనీస్ సహాయం చేశాడు. ఇప్పుడు రైతాంగానికి కొంత నష్టం వచ్చింది, మీరు ఆర్బీఐ డబ్బులు తీసుకుని ఇవ్వండి అని చెప్పేసి అంటే ఆర్బీఐ నేను కదిలించను, నేను అప్పులు చేయను, మీరు అప్పులు చేసిన బతకండి అని చెప్పేసి అంటే ఇది కేవలం బాధ్యారాహిత్యం తప్ప కొట్టు కానీ కాదు, ఆయా రాష్ట్రాన్ని కొంగదీయడం, ఆర్థిక కొంగదీయడం కొట్టు కానీ కాదు. విద్యుత్ బిల్లు ప్రవేశపెట్టాడు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా ప్రజానికానికి ఇచ్చేటువంటి రాయితీలు మొత్తం కట్ చేసి కంట్రోల్ మొత్తం అతనే పెట్టుకున్నాడు. అంటే ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఇది. ఇంద్రవర ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్య ఫెడరల్ స్ఫూర్తి కోసం పోరాటం సాగించాడు. ఆల్ ఇండియాలో రాష్ట్రాలు కొన్ని హక్కులు సాధింపు చేసుకున్నాం, కానీ ఆ హక్కులు మొత్తం పోగొట్టుకునే పరిస్థితి చేసింది. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ ఇష్యూస్ పైన పెట్టాడు. ఇదేం పెట్టాడు ల్యాండ్ ఇష్యూస్ పైన? ఒక ఉత్పత్తి అంటే నీ సరుకులు నువ్వే అమ్ముకోవచ్చు, చూడడానికి బాగుంది. జయప్రకాష్ నారాయణ అంటే ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఏమన్నాడంటే నీ వస్తువులు అమ్ముకోవచ్చు, ఫ్రీడమ్ ఇచ్చారు నీకు గవర్నమెంటు, మీకు ఇంకేమండి నొప్పి అంటున్నాడు. అంటే పుల్లులు దీనికి మేకలను పంపించేసి మీరు క్షేమంగా ఉండని చెప్పినట్టుగా ఉంది. ఇప్పుడు వీళ్ళు పండించిన పంటను ఏం చేస్తాడు? 5 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు ఉండేవాడు తీసుకెళ్ళి బాంబేలో అమ్ముకుంటాడా, కలకట్టాలో అమ్ముకుంటాడా, ఎక్కడ అమ్ముకుంటాడు? మళ్ళా ఇప్పుడు మార్కెట్లో బ్రోకర్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళు దళాలు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆ దళాలు స్థానంలోనే కార్పొరేట్ కంపెనీ దళాలు వస్తాయి. ఇప్పుడు అమెజాన్ లాగా ఇప్పుడు రిలయన్స్ వాడికి డబ్బులు ఎవరు పెట్టారు తెలుసా? రిలయన్స్ వాడికి గూగుల్ వాడు, తర్వాత మైక్రోసాఫ్ట్ వాడు అప్పులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రీటైల్ వ్యాపారం చేసుకోమని చెప్పారు. రీటైల్ వ్యాపారం అంటే రాబోయే వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం కూడా వాళ్ళే కొనుగోలు చేసి వాళ్ళే గోడౌన్లో పెట్టుకొని అక్రమ నిల్వలు చేసి అమ్ముకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో వాళ్ళు డబ్బులు తీసుకొని పెట్టబోతున్నారు. రేపు రాబోయే రోజుల్లో రైతాంగం కేవలం కూలీలుగా మిగిలిపోతారు తప్ప వాళ్ళ స్వేచ్ఛ ఉండదు. ఇంకోటి ఫార్మింగ్ వ్యవసాయం అంటున్నాడు. అంటే ఒకటి వచ్చి 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు రైతులు తీసేసుకుంటాడు, వాడే పెద్ద ఫార్మ్ పెట్టుకుంటాడు, రైతాంగానికి కూలి ఇస్తాడు సంవత్సరానికి ఒకసారి, మొత్తం వాడే పండించుకుంటాడు. అయితే రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడే పంట పండరు, వాడు విదేశాల్లో ఎక్కడ లాభాలు వస్తాయో దానికి ఉపయోగపడే పంట పండించుకుంటాడు. అంటే కాంట్రాక్ట్ ఫార్మ్స్ వచ్చేస్తూ ఉన్నాయి.
ప్రతి తర్వాత నిత్యావసర వస్తువులు సర్క్యులర్ మీద కంట్రోల్ ఉండింది. 1955 నుంచి ఎసెన్షియల్ కమ్యూనిటీ యాక్ట్ ఒకటి ఉంది, దాన్ని తీసాడు పారేశాడు. అంటే ఇప్పటిదాకా ఏంటంటే ఎవరైనా వ్యాపారస్తులు అక్రమంగా ఆహార ధాన్యాలు నిల్వలు చేసుకుంటే ఆ నిల్వలు చట్ట విరుద్ధం. ఇదే విశాఖపట్నంలో నేను నాని అంత కమ్యూనిస్ట్ పార్టీ కలిసి దాడి చేశాం. గోడౌన్ మీద దాడి చేస్తే బ్లాక్ మార్కెట్ నుంచి బయట పడేశాం. ఎందుకు పడేయగలిగాం? ఆ చట్ట విరుద్ధంగా వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులు పెట్టుకున్నారు కాబట్టి మేము చేయగలిగాం. కానీ ఇప్పుడు చేయడానికి వీలు కాదు, ఎందుకంటే ఎస్ఎస్ యాక్ట్ పోయింది. వాడు ఎంత పెట్టుకోవచ్చు గోడౌన్లో, వాడిని అడిగే దిక్కే లేదు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువులు కూడా గోడౌన్లో పెట్టుకొని కృత్రిమ కరువు సృష్టించి ప్రజానికి పీల్చి పీల్చడానికి ఉపయోగపడేటువంటి బిల్లు వచ్చింది. ఈ బిల్లులన్నీ ఈ మూడు బిల్లులు కానీ విద్యుత్ బిల్లు కానీ తర్వాత ఈ విద్యుత్ మళ్ళీ కార్మిక చట్టాలు ఉన్నటువంటి అంతో ఇంతో మనం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే కొన్ని చట్టాలు సాధించుకున్నాం. ఆ తర్వాత మనం ట్రేడ్ యూనియన్ హక్కులు ఉద్దేశాలు సాధించుకున్నాం. ఇప్పుడు 300 మంది కార్మికులు ఉన్నటువంటి కంపెనీలు కూడా 1 ఫైన్ మనం మూసేయవచ్చు, ఉద్యోగం తీసేయవచ్చు. యాక్ట్ పోయినాయి, ఇంతకు చేయడానికి వీల్లేదు. అని దీనిపట్టి ఏంటి, వరుస పెట్టి జిఎస్టీ మొదలుకొని ట్రేడ్ యూనియన్ చట్టం దాకా రద్దు చేయడం అంటే రాష్ట్రాలు ఉత్సవ విగ్రహంగా మిగలాలి, మోడీ కూర్చుంటే కూర్చోవాలి, లేయంటే లేయాలని చెప్పేసి రాష్ట్రాన్ని ఒక బానిస బతుకు బతికేందుకు ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకొచ్చి పెట్టాడు. ఇదే జరిగితే రేపు రాబోయే రోజుల్లో ఏక ఓటు ఏకనాయకుడు చెప్పేసి మొత్తం కలిపి కలిపి గుద్ది ఆయన యథేచ్ఛగా అధికారాన్ని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒక నియంతృత్వం అయిపోతూ ఉంది. అతని నియంతృత్వం పోయేది ఒకటైతే ప్రజానీకాన్ని కార్మిక వర్గానికి హక్కులు పోయినాయి, రైతాంగానికి హక్కులు పోయినాయి, వ్యవసాయ కూలీ హక్కులు పోయినాయి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి, నిత్యావసర ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ పద్ధతిలో రాష్ట్ర భారతదేశంలో ప్రజానీకాన్ని కొంగుదేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి చాలా ప్రమాదకరం. దీనిలో ఉన్నట్టు చట్టాల్లో విద్యుత్ చట్టం పెట్టాడా, ఇప్పుడు అదానికి ఇచ్చాడు 25,000 ఎకరాలు వాడికి ఇస్తూ ఉన్నాడు. దానిలో వాడు చేసే ఉత్పత్తులు 25% కంపల్సరీ గవర్నమెంట్ కొనాలంట, లేదా ఒప్పుకోరు వాళ్ళు. అంటే వాడి ఉత్పత్తులు మనం కొనాలా, మన గవర్నమెంట్ సెక్టార్లు ఉత్పత్తి చేసేది కాదు, వాటిది కొనుక్కోవాలా. రిలయన్స్ వాడికి ఇచ్చినటువంటి లోన్స్ గూగుల్ వాడు కానీ లేకపోతే ఫేస్బుక్ వాడు కానీ ఇస్తే అది రైతాంగం మీద పెట్టి చేయబోతున్నాడు. అంటే రైతాంగానికి ఉపయోగ నష్టం వచ్చే పద్ధతుల్లో, విద్యుత్ కార్మికులకు నష్టం వచ్చే పద్ధతుల్లో, వ్యవసాయానికి నష్టం వచ్చే పద్ధతుల్లో కార్పొరేట్ కంపెనీలు మొత్తం వచ్చి ఇక్కడ టెస్ట్ చేసుకుంటా ఉన్నాయి. ఎందుకంటే చైనా తర్వాత మంది పెద్ద దేశం, ఈ దేశంలో దోపిడీ చేయడానికి అవకాశం ఉంది. చైనా దోపిడీ చేయడం వల్ల కాదు, కాబట్టి పెద్ద మార్కెట్ ప్రపంచంలో దీన్ని దోపిడీ చేసుకుందామని చెప్పేసి కార్పొరేట్ కంపెనీలు వస్తూ ఉంటే దీనికి అన్నిటికీ దత్తపుత్రుల్లాగా బానిసలాగా వచ్చి మోడీ ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు మన రాష్ట్రాలు 6 రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి చివరి తెలంగాణ రాష్ట్ర పార్టీ కూడా వ్యతిరేకించింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేకాడికి ప్రధానికి అన్యాయం ఏంటంటే రాష్ట్ర ప్రజానీకరణ తీసుకెళ్ళి మోడీ కాళ్ళు చేయలు కట్టి మోడీ దగ్గర జగన్ పడేస్తే చంద్రబాబు నాయుడు ఆయన తలకాయని కోసి తీసిపోయి మోడీ ముందు ఇచ్చేశాడు. కాబట్టి అధికార ప్రతిపక్ష పార్టీలు దివాణా కోరు రాజకీయాలు. ఈ రాష్ట్రంలో దివాణా కోరు రాజకీయాలు ఏమైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే టీడీపీ. దీనివల్ల రాష్ట్రం నష్టం వస్తూ ఉంది, అది దురదృష్టం. అయినా సరే వ్యతిరేకించాల్సిందే. ఎవరైతే ఈ బిల్లులకు వ్యతిరేకం నిలబడతారో వాళ్ళే హీరోలు తప్ప ఊరికే మీసాలు తిప్పుకుంటే కుదరదు. దీపాన్ని ముద్దు పెట్టిన మీసాలు కలుతాయా, మీసాలు ఉన్నా లేకపోయినా? ఇప్పుడు బీజేపీని ముద్దు పెట్టుకుంటే పోతారు, ఎందుకు సపోర్ట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డికి ఏంటి తప్పదు, ఆయన పొరపాటు వ్యతిరేకిస్తే మసడు జైల్లో ఉంటాడు, ఆయన తెలుసు పాపం. అందువల్ల ఆయన సేఫ్ గార్డ్ ఆయన ఉన్నాడు. చంద్రబాబుకి ఏమొచ్చింది పోగాలం, ఆయనకేముంది? ఒకవేళ జైలు పోతే మంచిదే కదా, జగన్ జైలు పోపటే ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు జైలుకు పోతే కంపెనీ ఉండిపోతాయి, పోయి రండి ఒక వారం బయట మాత్రం ఏం చేయబోతాం, అది జూన్ మంది ఉండేదే కదా. జైల్లో ఉంటే హాయిగా ఉంటుంది కదా, గంట కొడితే కూడు పెడతారు, వారం వారం మాంసం పెడతారు, రెండు మాటలు గుడ్లు పెడతారు, ఆయన ఉండొచ్చు కదా. కాబట్టి ఇంత పిరికితనం పెరిగి పందల్లాగా తయారైపారు అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ. ఈ రెండుకి వ్యతిరేకంగా ప్రజానికి చైతన్యం అయితే తప్ప రాష్ట్రాన్ని బాగుపడదు. అందుకోసం మా పక్షపాటుగా మేము ఫైట్ చేస్తా ఉన్నాం.